హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోసియా డెస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి హెయిర్ వీడియో అన్నమాట సో చాలామందికి కూడా హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది చాలా మంచిది ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి ఫాస్ట్గా గ్రోత్ అయిపోవాలని చెప్పేసి ఎప్పుడు హెయిర్ని హెయిర్ లెంత్ చూసుకుంటూ ఉంటారు చెక్ చేసుకుంటూ ఉంటారనమాట అయితే హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఎటువంటి జాగ్రత్తలు హెయిర్ కేర్ ప్యాక్స్ కానీ హెయిర్ ఆయిల్ కానీ సో ఇలాగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఫాలో అయ్యామంటే కనుక మన హెయిర్ అనేది చాలా అంటే చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఏంటంటే కనుక ఫాస్ట్ హెయిర్ గ్రోత్ అవుతుంది కొంతమందికి లేడీస్ ఉంటారు లేడీస్కి ఏంటంటే ఇక్కడ నుదుటి దగ్గర పాపిడి తీసుకుంటారు కదా మధ్యలో సో ఇక్కడ ఏమవుతుందంటే చాలామందికి కూడా హెయిర్ అనేది చాలా వరకు పోతుందన్నమాట సో ఎందుకంటే కనుక పాపిడి తీసుకునేటప్పుడు డస్ట్ కానీ ఏదైనా వచ్చేసి ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద ఉండిపోతే కనుక అక్కడ ఏమవుతుందంటే కనుక హెయిర్ అనేది చాలా వరకు డాండ్రఫ్ వచ్చేసి కానీ లేదంటే ఇచ్చింగ్ సో ఇలా తయారయ్యి అక్కడ ఉన్నటువంటి హెయిర్ అంతా కూడా లాస్ అయిపోతుంది అనమాట హెయిర్ ఊడిపోతూ ఉంటుంది అనమాట సో అలాగొచ్చేసి జెంట్స్ కూడా చాలామంది ఫోర్ హెడ్ మీద ఉన్నటువంటి హెయిర్ కూడా చాలామందికి లాస్ అయిపోతూ ఉంటుంది గ్రోత్ అవ్వదు సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి సో మీరు యూజ్ చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇది నేను మా పెద్ద పాప పుట్టిన తర్వాత 7 మంత్స్ నుంచి నా హెయిర్ అయితే బాగా లాస్ అయిపోయింది అనమాట మీకు చూపిస్తానని చెప్పాను కదా హెయిర్ అనేది చూపిస్తానండి మీకు నా హెయిర్ ఎంత లాస్ అయ్యానని చెప్పేసి ఇప్పటివరకు కూడా ఉంది ఆ హెయిర్ నేను దాచాను సో అలా లాస్ అయిపోయిన హెయిర్ మళ్ళీ మనకి రీగ్రోత్ అవుతేనే మనకి హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అయితే కొంతమందికి ఏమవుతుందంటే కనుక హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వదు అంటే హెయిర్ లాస్ అయిపోయినప్పుడు హెయిర్ ఫాల్ అయినప్పుడు ఏమవుతుందంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఏరియా అలాగే ఉండిపోతుంది సో అలాగే ఉండిపోవడం వల్ల ఏంటంటే కనుక బాల్ హెడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో లేడీస్కి వెళ్తే కనుక బాగా పలచపడిపోతూ ఉంటుంది హెయిర్ అనేది చాలా పలచపడుతుంది సో అలా కాకుండా మనం హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి కొన్ని కొన్ని హోమ్మేడ్ రెమెడీస్ కనుక యూజ్ చేసామంటే కనుక మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా రీగ్రోత్ అవుతుంది రీగ్రోత్ త్వరగా కూడా పెరుగుతుంది అనమాట అయితే కొంతమంది ఏం చేస్తారంటే కనుక మార్కెట్లో ఏ ప్రొడక్ట్స్ దొరుకుతాయి ఆ ప్రొడక్ట్స్ చాలా చాలా వేలు వేలు పెట్టి కొనుక్కిని వాడుతూ ఉంటారు బట్ అది కంటిన్యూ కూడా చేయరండి చాలా వరకు ఎందుకంటే నేను తెలిసి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే నేను ఇది చెప్తున్నాను అనమాట చాలామంది కూడా అలాగే చేస్తారు చాలా థౌజండ్స్లో పెట్టి వీళ్ళు ఖర్చు పెట్టి షాప్స్కి వెళ్ళి చాలా ఖరీదైనటువంటి ఆయిల్స్ తెచ్చుకుంటూ ఉంటారు హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ తెచ్చుకుంటూ ఉంటారు బట్ అది ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అవ్వడమా లేదంటే ఏదైనా ప్రాబ్లమ్ హెయిర్కి రావడమా సో అలా దాని మీద నమ్మకం లేకపోవడం ఇలా కొన్ని కొన్ని కారణాల వల్ల ఏమవుతుందంటే కనుక ఆ యొక్క మనం ఎంత కాస్ట్ పెట్టుకుని తెచ్చుకుని యూజ్ చేసినటువంటి ఆయిల్స్ కానీ ప్యాక్స్ కానీ స్టాప్ చేస్తాం అక్కడ మనీ అంతా కూడా వేస్ట్ అవుతుంది అనమాట సో తెచ్చుకున్న ఆయిల్ కూడా వేస్ట్ అవుతుంది సో అలా కాకుండా మనం హోమ్మేడ్ రెమెడీ కనుక ఇంట్లోనే మనం చక్కగా యూజ్ చేసి ట్రై చేస్తే ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది మన డబ్బు కూడా మనీ కూడా వేస్ట్ అవ్వదన్నమాట మనకి మంచిగా వర్క్ అవుతుంది ఏదైనా సరే మనం బయట కొనుక్కుని యూజ్ చేసే కంటే కనుక మనం ఇంట్లోనే హెయిర్కి హోమ్మేడ్ రెమెడీస్ యూజ్ చేస్తే కనుక బెస్ట్ రిజల్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట అండి సో ఇక్కడ ఈరోజు వీడియో వచ్చేసి అనమాట హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి చెప్పాను కదా ఎక్కడెక్కడ హెయిర్ అని లాస్ అయిపోతుంది నేను ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి నా హెయిర్ అనేది సో చూసారు కదా ఇక్కడ కానీ మీకు తెలుస్తుంది క్లియర్గా తెలుస్తుంది కానీ ఇదిగో ఇక్కడ చూసారా హెయిర్ అనేది చాలా పలచపడిపోయిన హెయిర్ అనమాట అండి ఇదిగో హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా రీగ్రోత్ అవుతుంది అనమాట సో చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట అండి ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి ట్రై చేసి ఒక 3 టైమ్స్ యూజ్ చేస్తారంటే కనుక మీకు రిజల్ట్ తెలిసిపోతుంది ఎందుకంటే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట దీనివల్ల ఎందుకంటే ఇందులో వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయన్నమాట ఈ రోజు మనం యూజ్ చేసినటువంటి ప్యాక్లో కోక్ సో కాబట్టి డండ్రఫ్ ఉన్న వాళ్ళు కానీ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు కానీ సో అలాగే హెయిర్ స్కాల్ఫ్ ఇచ్చింగ్ ఉన్న వాళ్ళు కానీ అలాగే హెయిర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు కానీ సో హెయిర్ ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి లేదంటే
హెయిర్ చాలామందికి పలచబడిపోతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి కానీ ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఒకసారి మనం వీడియోలోకి అయితే వెళ్దామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రిక్వెస్ట్ అండి ఇది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట, మీరు చూడొచ్చు. అలాగే చూసిన ఎవరు చూసినా సరే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఒక కామెంట్ ఇవ్వండి, చిన్న కామెంట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు కామెంట్ ఇస్తూ ఉంటే, అలాగే యూజ్ చేయండి, యూజ్ చేసిన తర్వాత కూడా మీ రిజల్ట్ ఎలా ఉన్నది అని చెప్తే కనుక మేము చాలా సాటిస్ఫై అవుతాం అనమాట. సో హ్యాపీ అనమాట. సో కాబట్టి మీ యొక్క విలువైన ఒక చిన్న కామెంట్ని అడుగుతున్నాం అనమాట. సో కామెంట్ చేయండి, నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతామండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక బిగ్ ఆనియన్ ఉల్లిపాయ తీసుకున్నానండి. సో దాన్ని ముక్కల కింద కట్ చేసుకో, చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. సో కావాలంటే మీరు మీ హెయిర్ లెంత్ని బట్టి ఆనియన్ జ్యూస్ అనేది మనం ఇక్కడ రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకుంటే అది నాకు సరిపోతుందని చెప్పేసి తీసుకుని పీసెస్ కట్ చేసుకుని అది మిక్సీ పట్టుకోవడానికి పక్కన పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జింజర్ అల్లం అండి. అల్లం వెరీ వెరీ ఎఫెక్టివ్ అనమాట, హెయిర్కి చాలా మంచిది. సో ఇది కూడా పీసెస్ కట్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఆనియన్ మిక్సీ చేసుకున్నాను కదా, సో ఇప్పుడు మనం దీని వచ్చేసి రసం తీసుకుందామండి. సో ఒక స్ట్రైనర్ తీసుకుని స్ట్రైనర్లో మనం ఆనియన్ రసం అనేది తీసుకోవాలన్నమాట. సో ఈజీగా వచ్చేస్తుంది, లేదంటే కనుక క్లాత్లు అయినా సరే మీరు సల్ఫర్ కంటెంట్ అనేది ఆనియన్లో. సో కాబట్టి హెయిర్ గ్రోత్ అవ్వడానికి, రీగ్రోత్ అవ్వడానికి ఫాస్ట్గా పనిచేస్తుంది. సో ఇది ఏం చేస్తుంటే హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏంటంటే కనుక సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. బాగా జరిగి హెయిర్ అనేది ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి చాలా వర్క్ చేస్తుంది. సో కాబట్టి మీరు యూజ్ చేయండి ఒకసారి. హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా బలపడతాయి, బలపడిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యి మనకి హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా రీగ్రోత్ అవుతుంది అనమాట. సో ఇది అనమాట సల్ఫర్లో ఉన్నటువంటి మ్యాజిక్ అనమాట అండి ఇది. సో కాబట్టి హెయిర్కి ఆనియన్ జ్యూస్ అనేది చాలా ఎఫెక్టివ్ అనమాట. మనం ఎన్ని విధాలుగా సరే ఆనియన్ జ్యూస్ని పెట్టుకోవచ్చు. సో ఇది ఒక బెస్ట్ అనమాట. ఇందులో వచ్చేసి మీరు కావాలంటే రెడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో ఆ ఆనియన్స్ అయినా సరే తీసుకోండి, ఇంకా బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ జ్యూస్ అంతా తీసుకోండి. ఇది అలాగే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కానీ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే కనుక ఇది డండ్రాఫ్ని తొలగిస్తుంది, అలాగే ఇచ్చింగ్ని తొలగిస్తుంది అనమాట. సో ఇలా వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి అల్లం అండి. అల్లం బాగా నేను పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకున్న తర్వాత దానిలో ఉన్నటువంటి రసం అయితే స్ట్రైనర్ చేసుకుంటున్నాను నేను. సో ఇది కూడా హెయిర్ ఫాలికల్స్ని స్టిమ్యులేట్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అనమాట అండి. సో ఇందులో వచ్చేసి ఫ్యాటీ యాసిడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట. ఇది కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా పనిచేస్తుంది అనమాట. ఎటువంటి స్కాల్ప్ మీద ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా స్కాల్ప్ని నీట్గా ఉంచుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆనియన్ జ్యూస్ని, సో మీరు ఒక కప్తో మెజర్ చేసుకోండి, లేదంటే స్పూన్తో తీసుకున్నా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి 10 స్పూన్స్ నేను ఆనియన్ జ్యూస్ తీసుకున్నాను. సో లేదంటే 1/2 కప్ అలా మెజర్మెంట్ తీసుకున్నా మీకు సరిపోతుంది. సో ఈ 10 కప్లో వచ్చేసి నేను ఒక చాలా తక్కువ వేసాను అనమాట అల్లం జ్యూస్ అనేది, జింజర్ జ్యూస్ అనేది ఒక 3 స్పూన్స్ మాత్రమే వేసాను అనమాట. సో మీరు క్వాంటిటీ అయితే చూసుకోండి కొంచెం. సో తర్వాత వచ్చేసి 3rd 1 వచ్చేసి ఆలివీరా జెల్ అండి. సో ఆలివీరా జెల్ చేసి నేను పక్కన పెట్టుకున్నాను. సో అది ఇందులో వేస్తున్నాను. సో మీరు ఎంత వేసుకున్నా ఆలివీరా జెల్ పర్వాలేదండి, ఏమి కాదు, హెయిర్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. హెయిర్ ఇంకా చక్కగా స్మూత్గా సిల్కీగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీగా కూడా వర్క్ చేస్తుంది. సో తర్వాత 4th 1 వచ్చేసి ఆలివ్ ఆయిల్ అండి. ఆలివ్ ఆయిల్ కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి. సో 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసాను నేను. సో 5th 1 ఇంగ్రీడియంట్ అనమాట. ఇది వచ్చేసి ఆముదం అంటారు కదా, కాస్టర్ ఆయిల్. సో ఇది వచ్చేసి 1 స్పూన్ వేసాను. సో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి అన్నీ కూడా. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనకి సో ఈ స్ట్రక్చర్లో వచ్చిందనమాట జ్యూస్ అనేది.
ఆనియన్ జ్యూస్ అనేది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక స్ప్రే బాటిల్లో వేసుకోండి, స్ప్రే బాటిల్ ఉంటే వేసుకోండి, లేదంటే కనుక మీరు డైరెక్ట్గా మీరు ఒక కాటన్ కానీ కాటన్ ప్యాడ్స్ ఉంటాయి కదా, సో అటువంటి వాటి మీద కానీ డిప్ చేసి మనం చక్కగా హెయిర్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను నాకు స్ప్రే బాటిల్ ఉందని చెప్పేసి స్ప్రే బాటిల్లో వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఎలా స్ప్రే చేసుకోవాలని కూడా మీకు చూపిస్తాను. సో స్ప్రే చేసుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదంటే పైప్ అని పెట్టుకున్నా కూడా అది వ్యర్థం అనమాట, చాలా వేస్ట్ అవుతుంది. సో పెట్టుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇప్పుడు స్ప్రే బాటిల్ వేసుకున్న తర్వాత సో నేను ఎలా అప్లై చేసుకుంటానో చూపిస్తాను మీకు. సో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా నచ్చుతుందండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు. సో ఇక్కడ నేను వచ్చేసి ముందుగా హెయిర్ని చిక్కులు తీసేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే కనుక నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్న హెయిర్ మీద పెట్టుకుంటున్నాను, మీరు డ్రై హెయిర్ మీద అయినా సరే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా హెయిర్ ఫాల్ అనేది ఎంతవరకు తగ్గిందో, సో లాస్ట్ వీడియోలో చూడొచ్చు హెయిర్ ఫాల్ అనేది ఎంత ఎక్కువగా ఉందో. సో ఇప్పుడు చూసారు కదా చాలా లెస్ అనమాట. సో ఈ బాటిల్ని ఒకసారి షేక్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ మీద స్ప్రే చేసేసుకోవాలి. సో పాయిల్ పాయిల్గా తీసి మొత్తం స్ప్రే చేసుకోండి హెయిర్కి, ఎందుకంటే కనుక జుట్టు కుదురుకి బాగా పట్టాలండి, అంటే మాడు తల మాడు అంటారు కదా, సో అక్కడ ఎక్కువ స్కాల్ప్కి బాగా పట్టే విధంగా ఉండాలన్నమాట. సో అలా అయితేనే మనకి రిజల్ట్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట, చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో మనం హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సర్క్యులేషన్ అనమాట. సో ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి. సో సర్క్యులర్ మోషన్లో ఫింగర్ టిప్స్తో చాలా స్లోగా మసాజ్ చేసుకోవాలి. సో హెడ్ బాత్ చేసిన తర్వాత నా హెయిర్ వచ్చేసి ఇదనమాట. చూసారు కదండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను, అలాగే 100% యూజ్ అవుతుంది. సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఒకసారి ట్రై చేయండి. సో ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉన్నది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, అలాగే ఒక కామెంట్ కూడా ఇవ్వండి, అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే కనుక మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కనుక హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోస్ని కూడా మీరు షేర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.